హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గార్డెన్ టూర్ చేస్తున్నానండి. ఇదైతే చాలామంది కమెంట్ చేశారు. మీరైతే అక్కడక్కడ మొక్కలు చూపిస్తారు కానీ మొత్తం మొక్కలు చూపించరు. ఒకసారి మీ గార్డెన్ మొత్తం మాకు చూపించండి, మాకంటూ ఒక ఐడియా వస్తుంది కదా గార్డెన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి అడిగారు. సో అందరి కోసం నేను ఈ గార్డెన్ టూర్ చేస్తున్నానండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మా గార్డెన్ చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వస్తుంది కదా, సో ఆ ఐడియా కోసం వాళ్ళకు గార్డెన్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను బకెట్స్లలో నేను వంగ ప్లాంట్లు వేశాను. అవి 25 డేస్ బ్యాక్ మీకు ఈ ప్లాంట్స్ వేసేటప్పుడు కూడా మీకు షేర్ చేశానండి. ఇప్పుడు కాయలు రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి. పూత పింద కాయలతో నిండుగా ఉంది చెట్టు. ఎప్పుడైతే వంగ ప్లాంట్ పెద్దగా అవుతుందో బ్రాంచ్కి మనకి కాయలు వస్తాయి, పూతతో ఉంటుంది. గార్డెన్లో 2 మొక్కలుంటే చాలండి, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. రోజు వస్తాయి వంకాయలు. చెట్టు ఎదుగుతున్న కొద్దీ బ్రాంచెస్ ఎక్కువైపోయి కాయలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇకపోతే నేను ఇక్కడ లెమన్ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి. లెమన్ ప్లాంట్ కోసం నేను తీసుకున్న కుండీ సైజ్ చూడండి, 350 లీటర్స్ డ్రమ్ అనుకుంటాను. అది చాలా చిన్న సైజ్ డ్రమ్ము. ఆ డ్రమ్లో మనకి ఈ లెమన్ ప్లాంట్ పెట్టి నేను 1 ఇయర్ 1.5 ఇయర్ పైన అవుతుంది. సో 3 టైమ్స్ నాకు కాయలు వచ్చేసాయి. ఎప్పుడు వస్తూనే ఉంటాయి, సీజన్ అంటూ ఏమీ ఉండదు, ఇది హైబ్రిడ్ మొక్క కాబట్టి. అయితే ఈ చెట్టుని ఎప్పటికప్పుడు నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను. కాయలు లేకుండా ఉన్న కొమ్మల్ని ఎప్పుడు ఉంచకూడదండి టెర్రస్ గార్డెన్లో. మనం ఇచ్చే ఎనర్జీ మొత్తం అంతా ఆ చెట్టుకు సరిపోదు కాబట్టి ఎప్పుడు కాయలు లేకుండా పూత లేకుండా ఉన్న కొమ్మల్ని నేను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నది దానిమ్మ చెట్టు, ఇది అండ్ లెమన్ ప్లాంట్ ఈ మధ్య ట్రిమ్ చేశానన్నమాట. నేను అలా ట్రిమ్ చేసినప్పుడు ఉన్న కాయలు పూత వాటికి ఎనర్జీ సరిపోయి స్ట్రాంగ్గా అలా ఉండిపోతాయి. లేదంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే ఎనర్జీ సరిపోక పూత రాలిపోవడము పింద రాలిపోవడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది హాఫ్ డ్రమ్ కట్ చేసి పెట్టానండి డ్రమ్ని. ఆ డ్రమ్లో నేను సీతాఫల మొక్క వేసుకున్నాను. ఈ సీతాఫల మొక్క దానిమ్మ మొక్క వేసుకున్నాం కదా, వీటి కింద నేను వంగ మొక్క టమాటా మొక్కలు కూడా వేశానండి. ఒకే డ్రమ్లో ఒక ఫ్రూట్ ప్లాంట్, మిగతా వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రమ్ము పెద్దగా ఉంటే ఫ్రూట్స్ మొక్కలు పైకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి కింద మనం ఇంకో మొక్క కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ దీంట్లో బ్రింజాల ప్లాంట్ వేసుకున్నాను, ఇంతకుముందు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ చెట్టు కూడా ఈ మధ్య ట్రిమ్ చేశానండి. ఇప్పుడు ఎప్పుడైతే పిందెలు ఉన్నాయో ఆ బ్రాంచెస్ మాత్రమే ఉంచి మిగతా కొమ్మలు నేను ట్రిమ్ చేశాను. ఇలా చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచి మిగతావి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో అలాంటప్పుడు మనకు ఈ చిన్న కుండీల్లో పెట్టినా కూడా ఫ్రూట్స్ వస్తాయన్నమాట. మనం అలా ట్రిమ్ చేసుకోబట్టి చెట్టు ఎదుగుతుంది కానీ మనకు పూత పింద నిలబడదు. సో ఇక్కడ బకెట్లు చూసారా, ఈ బకెట్లలో మనము 2 మొక్కలు 3 మొక్కలు అలా బెండ మొక్కలు పెట్టుకున్నా సరిపోతుందండి. మనకి ఒక్క మొక్క పెట్టుకునే బదులు 2-3 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, అలా 4 బకెట్లలో వేసుకుంటే మనకు సరిపడా వచ్చేస్తాయి బెండకాయలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరెంజ్ ప్లాంట్ అండి, ఇది ఈ మధ్య వేసాము. ఈ పక్కన ఉన్నది మనం మల్లెపూల్లో కట్టుకుంటాం కదండి, దవనము అంటారు మర్మం అంటారు. ఇది ఒక్క మొక్కనే చాలా ఏపుగా ఎదిగింది. దీంట్లోంచి మనము 30-40 మొక్కలు తయారు చేసుకోవచ్చండి. నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను. ఇంతకుముందు కూడా ఈ వీడియో షేర్ చేశాను నేను, మన ఛానల్లో ఉంటుంది. ఒక్క మొక్క ఉంటే చాలు, దీని నుంచి మనం 100 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక దానిమ్మ మొక్క అన్నమాట, ఇది కూడా చాలా చిన్న టబ్లో పెట్టానండి. పూత ఉంది, ఆ పూత నిలబడిన తర్వాత ఎక్స్ట్రా బ్రాంచెస్ అయితే నేను కట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా కట్ చేయలేదు. ఇక్కడ వంగ మొక్కలు వేశాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అన్నీ పూత రావడం స్టార్ట్ అయ్యాయండి. ఒక్కసారి కాయలు వచ్చాయంటే ఒక్కసారి మనం కాయలు కోస్తే 1 కేజీ వరకు వస్తాయి, అన్నీ వస్తాయన్నమాట వంకాయలు. ఇది కరివేపాకు చెట్టు,
వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను మొత్తం ట్రిమ్ చేశానండి. ఇప్పుడు ఎంత బాగా ఆకులతో వచ్చిందో చూడండి. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటుంటేనే మనకు చెట్టు అనేది ఎదుగుతూ ఉంటుంది. ఒక్క చామంతి మొక్కని నేను 4 కుండీల్లో 4 మొక్కలుగా వేశాను. చామంతి మొక్క కానీ దవనం మొక్క కానీ ఒక్క మొక్క ఉంటే చాలు, వాటితో ఎన్ని మొక్కలైనా మనం తయారు చేసుకోవచ్చు. ఇది లోటస్ ప్లాంట్. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ లేవు. ఫ్లవర్స్తో ఉన్నప్పుడు నేను షేడ్ చేస్తాను, చాలా బాగా కనిపిస్తుంది అప్పుడు. ఇది గ్రేప్స్ ప్లాంట్. ఇది గ్రీన్ గ్రేప్సా బ్లాక్ గ్రేప్సా అనేది నాకైతే ఐడియా లేదండి, మర్చిపోయాను. కాయలు వచ్చిన తర్వాతే చూడాలి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను అన్నమాట దీన్ని. సో మంచి హెల్దీగా వస్తుంది. ఇది వచ్చేసి క్రీపర్, రెడ్ కలర్ పూలు చాలా బాగుంటుందండి క్రీపర్. గ్రేప్స్ ప్లాంట్ ఒకసారి వేసుకున్నామంటే ఇంకా సీజన్లో మంచిగా ఉంటుంది. ఆన్ సీజన్లో ఎండిపోయినట్టుగా ఉంటుంది, మళ్ళీ సీజన్ రాగానే చిగురిస్తుంది. ఈ కుండలు ఏంటి అనుకుంటున్నారా? నేను కంపోస్ట్, పాట్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీని గురించి మీకు తర్వాత షేర్ చేస్తాను. తర్వాత ఈ పక్క డ్రమ్లో వచ్చేసి మనము పచ్చిమిర్చి ప్లాంట్స్ వేసుకున్నాము. కింద మనము ఇంకొక లేయర్గా కొత్తిమీర ప్లాంట్స్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మల్లెపూల మొక్క అండి. నేను 2 మొక్కలు ఉన్నాయి మల్లెపూల మొక్కలు. ఎండాకాలంలో మాత్రం మంచి స్మెల్ వస్తుందండి గార్డెన్లోకి వస్తే. ఈవినింగ్ టైంలో అంత బాగా విచ్చుకొని అంత బాగా స్మెల్ వచ్చేస్తాయి. ఈ ప్లాంట్ వచ్చేసి నాకు గుర్తుకు రావట్లేదు దీన్ని ఏమంటారో, కానీ పెద్ద రేగి పండు మాదిరిగా ఉంటుంది చూడండి ఆ ప్లాంట్. సీజన్లో మాత్రం ఫుల్ కాయలతో ఉంటుంది. మొన్ననే ట్రిమ్ చేశాను, ఇప్పుడు పూత రావడం స్టార్ట్ అయింది లైట్గా. ఇది చాలా ఇష్టమైన చెట్టు నాకు. అల్లనేరేడు చెట్టు అంటారు కదా, అది పెట్టి 1.5 ఇయర్ అయింది కానీ ఇంతవరకు కాయలైతే రాలేదు. ఇంకా 1 ఇయర్ పడుతుంది అనుకుంటా నేను. సో కింద నేను టమాటా మొక్క కూడా వేశాను దాంట్లో. ఆ పక్కనే మనకు మామిడి చెట్టు ఉంది ఇంకొక కుండీలో. ఇదైతే ఎప్పుడు వస్తుందట అండి, పునాస మామిడి అంటారు చూడండి, అలా ఎప్పుడు కాయలు వస్తుందట. ఇంకా రావడం మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఇందులో మనం బీర మొక్కలు వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు. దీని గురించి స్పెషల్గా చెప్పాలండి, ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొదటి మొక్క అండి ఇది. ఎప్పుడు చూసినా ఇది మనకి కాయలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య ట్రిమ్ చేశాను కాబట్టి నేను కాయలు రావటం చూపించలేదు మీకు. ట్రిమ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆకులు పూతతో ఫుల్గా ఉంది. దీని గురించి స్పెషల్గా నేను వీడియో చేస్తాను, అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇది వచ్చేసి గోరింటాకు మొక్క. ఈ మధ్య ట్రిమ్ చేసేసాను మొత్తం, మళ్ళీ కొత్త ఆకులతో రావడం స్టార్ట్ అయింది. మనము మునగ చుట్టుపక్కన బీర పాదులు వేసుకున్నాం కదా, అవి క్రీపర్గా ఇలా వచ్చేసాయన్ని. మళ్ళీ ఇటువైపు వచ్చేసాం కదా, మధ్యలో మనం బెండ మొక్కలు వేసుకున్నాము. కొన్ని బకెట్లలో బెండ మొక్కలు, వంగ మొక్కలు, టమాటా మొక్కలు ఎక్కువగా వేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ వేసాను అన్నమాట. ఇందులో మన ఇంట్లో మిగిలిపోయిన చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాను, వచ్చేస్తున్నాయి. ఒక్క టబ్లో పాలకూర వేసుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, ఇది తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తుంది. ఇట్లా మనం 1 ఇయర్ పాటు మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోకుండా ఒకే టబ్లో పాలకూరను పెంచుకోవచ్చు. ఒక్క టబ్బు ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి రెగ్యులర్గా వాడుకోవడానికి. అలాగే ఇక్కడ టమాటా ముక్కలు, కింద వచ్చేసి మనము మెంతి కూర వేసుకున్నాము. ఇలా మొక్కలు ఉన్నప్పుడు కింద మనం ఇంకేమైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలానే మెంతి కూర, కొత్తిమీర వేసుకుంటూ ఉంటాను. ఈ చిన్న చిన్న బకెట్లలో మనము పుదీనా 2 బకెట్లలో వేసుకున్నాను. మిగతా వాటిలలో నేను పచ్చిమిర్చి వేశాను. ఇక్కడ వచ్చేసి ఆవగింజలు వేశానండి మైక్రో గ్రీన్స్ కోసం. నేను వాడుతూ ఉంటాను మైక్రో గ్రీన్స్. సో వీటి కోసం నేను పచ్చిమిర్చి పెట్టిన దాంట్లోనే ఆవగింజలు వేశాను. ఇది ఒక మల్లె చెట్టు, ఇంతకుముందు ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది. ఈ మొక్కని ఈ మధ్య తీసుకొచ్చానండి. ఇది బిర్యానీ ఆకు అంటారు కదా, ఆ మొక్క తీసుకొచ్చి వేశాను, చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి ముళ్ళ వంకాయ అండి. ఇందాక మీరు బ్రింజాల్ కలర్లో వంకాయని చూశారు కదా, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్క, ఒక క్రీపర్ కూడా ఉంది, బచ్చలి కూర మొక్క,
సో ఇలా పైకి వెళ్ళిపోతుంది. క్రీపర్గా కొంచెం సపోర్ట్ దొరికితే చాలు, ఇది పైకి వెళ్ళిపోతుంది. బచ్చల కూర హెల్త్కి చాలా మంచిదటండి. సో ఇది మెయింటెనెన్స్ తక్కువే కాబట్టి ప్రతి గార్డెన్లో వేసుకోవచ్చు. ఇకపోతే నాకు ఇష్టమైన మొక్క సపోటా మొక్క అండి. చూసారు కదా దాని కుండీ సైజ్ ఎలా ఉందో. ప్రతి కొమ్మకు పూత వచ్చిందండి. ఈ పూత రాలకుండా చూసుకోవాలి. ఈ పూత రాలకుండా ఉంటే బోల్డ్ అన్ని ఫ్రూట్స్ వస్తాయి. సో ఈ పూతంతా ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ చెట్టు మీద అస్సలు పండవండి. మనము ఇంకా ఇవి పెరగవు అనుకున్నప్పుడు తీసి ఇంట్లో పెట్టుకుంటే 2-3 రోజుల తర్వాత పండిపోతాయి. కింద మట్టిలో నేను అల్లం కూడా పెట్టాను. నేను గార్డెన్లో కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. చూడండి ఇప్పుడే తీసుకొచ్చి వేసాను. దీని మీద మనం మట్టి కానీ కొంచెం కంపోస్ట్ కానీ వేసి కవర్ చేసేసేయాలి. ఆల్రెడీ ఇది ఫుల్ అయిపోయింది. ఇలా ఫుల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటే 1-2 నెలల్లో మనకు కంపోస్ట్ రెడీ అయిపోతుంది. టమాటో మొక్కలు నేను 25 డేస్ బ్యాక్ నాటుకున్నామండి. ఇప్పుడు పూత రావడం కూడా స్టార్ట్ అయింది. వీటికి సపోర్ట్గా మనము కర్రల్ని బిగించేసాము, లేదంటే ఇవి పడిపోతాయి. సో అందుకని ఇలా పెట్టాము. పూత కూడా రావడం స్టార్ట్ అయిందండి. ఇక త్వరలో మన కాయలు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఈ కుండీ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ 2 బంతి మొక్కలు వేసాము. నెక్స్ట్ కుండీలో ఇంకొక కరివేపాకు ప్లాంట్, 2 మొక్కలు ఉన్నాయండి కరివేపాకు మొక్కలు. ఈ కుండీలో వచ్చేసి స్వీట్ లైమ్. ఈ స్వీట్ లైమ్ ప్లాంట్ పైన నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది. ఎప్పుడు ఆకులు పోయినా సరే దీనికి కాయలు మాత్రం ఉంటాయండి. ఆకులు రాలే సీజన్లో ఆకులన్నీ పోయినా దీనికి మాత్రం కాయలు ఉంటాయి. షుగర్ పేషెంట్లకు చాలా మంచిదన్నమాట. ప్రతి గార్డెన్లో ఉండవలసిన 2nd మొక్క అన్నమాట ఇది. ఈ ఫ్రూట్ వచ్చేసి డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు, ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు మాత్రమే తినాలంటుంది. ఇక్కడ వచ్చేసి ముళ్ళ వంకాయ చెట్లు, ఆ చివరిన గోరింటాకు చెట్టు. ఈ మధ్య ట్రిమ్ చేశాను. ఈ కుండీలో వచ్చేసి సీతాఫల మొక్క, దీనికైతే 2 కాయలు మాత్రమే వచ్చాయి. ఇక కాయలు రావడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ సీజన్లో బాగా వస్తాయి అనుకుంటా. చెట్టు అయితే ఎదిగిపోయింది. ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు. టమాటా మొక్కలకి సపోర్ట్గా మనము కర్రలు పెట్టి తాడుతో కట్టేసామన్నమాట. అవి వంగిపోయి కింద పడిపోతాయి. సో ఇలా ఇచ్చామంటే హెల్తీగా పెరుగుతాయి. ఇక్కడ కూడా కొన్ని బంతి మొక్కలు. ఇంకా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చేసి మన ఫామ్ హౌస్లో ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా పెట్టుకోలేదు. ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చేసి కింద కూడా ఉన్నాయి. సో అందుకని పెట్టుకోలేదు. ఒక ఫ్యామిలీకి ఏవైతే వెజిటేబుల్స్ అవసరం ఉంటాయో అవి కూడా లో మెయింటెనెన్స్లో ఏ వస్తాయో అవి మాత్రమే నేను పెట్టానండి. చూసారు కదా, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా లో మెయింటెనెన్స్లో వచ్చే బెండకాయ, టమాటా, బీర అండ్ వంకాయ ఇవైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పెంచుకోండి. చిన్న చిన్న బకెట్లలో కొద్దిపాటి మట్టితో ఈజీగా పెంచుకునే మొక్కలండి ఇవి. ఎలా ఉందండి మన గార్డెన్? బాగుందా? మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్తో పాటు రెసిపీస్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.